సో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్ అందరు క్యాన్ గైస్ ఈరోజు మనమైతే సో మళ్ళీ మన లెట్ ప్లే సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అబ్బా. సో పోయిన సార్ అయితే డిలీట్ అయిపోయింది, సో ఈసారి అయినా సో నీట్గా ఉండేటట్టు అయితే చూసుకుంటాను. సో ఇంకా ఎటువంటి తీసుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. సో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. అండ్ గైస్ చూసారు కదా, సో నేనైతే ఒక ర్యాండమ్ అంటే అసలు సీడియం ఎంటర్ చేయలేదు నేను. సో నార్మల్గా ఓల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అబ్బా. సో చూద్దాం. సో మనకి మన త్వరగా బెడ్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ టూల్స్ చేసేసుకుందాం. సో బేసిక్ టూల్స్ అయితే సో ఫాస్ట్గా సో ఈ సర్వైవల్ సిరీస్ని అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నేను. సో నీట్గా అయితే సో చూద్దాం డైలీ ఎపిసోడ్స్ వస్తాయో రావో. సో చెప్పలేనప్పా. సో వస్తే రావచ్చు, లేకపోతే డే బై డే అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఫాస్ట్గా చేసేసుకుందాం. సో ఓకే 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 ఓకే. సో గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఆల్రెడీ డియో ఐలాండ్ సర్వైవల్ సిరీస్ అయితే వస్తుంది. సో చూడకపోతే దాన్ని కూడా అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే దీని అయితే తీసేసుకుందాం. సో షీప్ ఎత్తుకోవాలి. షీప్ 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 ఓకే అబ్బా. షీప్స్ ఎక్కడన్నా ఎత్తుకుందాం ఫాస్ట్గా. సో విలేజ్ దొరికితే బాగున్నది తప్ప, మన దగ్గరలో ఎక్కడైనా విలేజ్ ఉందేమో. సో చూసుకోవాలి. సో చూద్దాం విలేజ్. సో మనకి షీప్ ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఈ కొ అరే గాయ్స్ చూసారబ్బా, సో ర్యాండమ్ సీడ్ అబ్బా నేను వేసుకుంది. చెర్రీ గ్రో ఉందబ్బా పైన, సూపర్ అబ్బా, నైస్ అబ్బా. సో చూద్దాం బేస్ ప్లాన్ అయితే చెర్రీతో. సో త్వరగా త్వరగా పైకి వెళ్ళిపోదాం. సో షీప్స్ అయితే ఎక్కువ స్పాన్ అవుతాయి చెర్రీ గ్రోలో. సో ఇక్కడే అలాగే ఒక విలేజ్ కూడా దొరికితే బాగున్నది తప్ప. సో చాలా సంతోషపడతాను నేను. సో విలేజ్ దొరికితే సో చూద్దాం దొరకద్దు దొరకదు. సో ఓకే ఓకే ఓకే. అమ్మ అమ్మ పైకి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాను నా ఆయన. సో తీసుకుందాం త్వరగా. సో ఈ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం వీడియో అంత లెంత్ ఉండదు. సో కొంచెం తక్కువ అవుట్పుట్ ఇస్తాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియోస్ పెడితే సో మీరు చూడరు. సో అందుకని చెప్పి సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం చిన్నగానే పెడతాను అబ్బా. చాలా పెద్ద చెర్రీ గ్రో అబ్బా, సూపరు. మనం డైరెక్ట్ స్పాన్ వచ్చింది. సో మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసాము. ఓకే త్వరగా వెళ్ళిపోదాం పైకి. ఓకే 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 ఓకే. సో వచ్చేసాం అబ్బా మన చెర్రీ గ్రో దగ్గరికి. సో గైస్ రీజన్ చెప్తున్నా కదా, నేనైతే అసలు సీడే వాడలేదబ్బా. సో డైరెక్ట్ స్పాను అంటే సీడ్ వాడలేదు నేను. సో ర్యాండమ్ ఓల్డ్ పేరు ఇచ్చేసి సో క్రియేట్ కొట్టేశాను. సో మనకైతే ఓల్డ్ వచ్చింది, సూపరు. షీప్ అదిగోండి చెప్పే కదా. సో చెర్రీ గ్రోలో షీప్లు ఎక్కువ స్పాన్ అవుతాయి. సో క్లియర్ చేసేసుకుందాం. సో ఇంకా రెండు షీప్లు దొరికితే కాదు సెట్టు, ఇంకా రెండు షీప్లు. ఇంకా ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే 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 ఓకే. సో ఫుడ్ అయితే కలెక్ట్ చేసేస్తున్నాం అబ్బా. సో ఇంకా చూద్దాం షీపుల కోసం. ఓకే చాలా పెద్ద షీప్ గ్రో అబ్బా ఇది, చూసారా ఎంత పెద్దదో. ఓకే నైస్ అబ్బా. ఓకే బాగానే ఉంది ఇక్కడ ఏరియా. ఓకే అదిగోండి షీపులు దొరికేసి. సో చెప్పాను కదా ఇక్కడ త్వరగా సో షీపులు అయితే బాగా స్పాన్ అవుతాయి. సో బెడ్ సెట్ అయిపోయింది మనకి. సో ఇంకా మనం ఏం చేయాలి, సో స్టోనేజ్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. సో స్టోనేజ్కి కూడా వెళ్ళిపోదాం, ఫస్ట్ బెడ్ చేసుకుందాం. సో ఓకేలేండి. సో బెడ్ వచ్చేసింది అబ్బా. సో ఇక్కడ స్పాన్ పాయింట్ అంటే రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్, సో చూసారు కదా గైస్ మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే సో ఐరన్ ఏజ్ కూడా అయితే మారిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి అబ్బా. సో ఎందుకంటే చూసారు కదా సో స్టోన్తో పాటు మనకు ఐరన్ కూడా అయితే చిక్కింది, కాబట్టి కోల్ ఒక్కటే చెక్కలేదు ఇంకా. సో చూసారు కదా ఎంత లక్. సో మామూలు కదబ్బా, సూపర్ ఉంది సీడ్ అయితే. సో రాబోయే ఎపిసోడ్స్లో సో చెప్పండి మీకు కూడా సీడ్ కావాలంటే కంపల్సరీ అయితే ఇస్తాను. సో ఇప్పుడు నేను లాస్ట్లో ఇస్తాను, అయితే లాస్ట్లో ఇస్తాను. సో ఎప్పుడు ఇస్తాను తెలీదు, సో లాస్ట్లో అయితే ఇస్తాను.
సో చెప్పండి మీకు సీడ్ కావాలా లేదా. సో ఓకే ఓకే ఓకే, ల్యాగ్ అవుతుంది. సో ఈ చెర్రీ గ్రోవ్ కొంచెం ల్యాగ్ అప్ప. సో మనం ఏదనుకున్నా కొంచెం ల్యాగే. సో చూసారు కదా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓకే ఓకే, సో 26 ఐరన్ ఐరన్ అంటున్నా కాబుల్ స్టోన్. సో స్టిక్స్ చేసుకుందాం. సో ఒక ఫర్నెన్స్ చేసుకుందాం కదా. సో ఫర్నెన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. సో ఓకే, ఫర్నెన్స్లో సో వుడ్ పెట్టేద్దాం. చీ, ఇది ఎందుకు పెడతాను అమ్మ నేను. సో వుడ్ పెట్టేసి ఇది మనం పికాక్ చేసుకోలేదు కదా. సో అక్కడ ఫస్ట్ పికాక్ చేసుకుందాం. సో పికాక్ చేసుకొని సో ఐరన్ అయితే స్మెల్ చేసుకుందాం అప్ప. ఓకే ఓకే, తోలు కూడా ఏడా ఉందప్ప, చూసుకోలేదు. సో ఫుల్ సెటప్ మన ఫుల్ లెగ్స్ ప్లే అయితే సూపర్గా అయితే స్టార్ట్ అయింది. మామూలుగా ఉండదు మన లెగ్స్ ప్లే. సో కోల్ మైన్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సెట్ అబ్బా. సో పైన కొంచెం ఉంది. ఒర్రే ఇంకా ఉందబ్బా నాయన, ఇంకా ఉందయ్యా. సో ఓకే, కొంచెం కోల్ మైన్ చేసేసుకుందాం. అరే ఇంకా ఉందయ్యా. సో కలర్ చేసుకుందాం. సో ఈ ఐరన్ కూడా అయితే కలర్ చేసేసుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది. సో ఎందుకంటే మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ జస్ట్ అబ్బా 10 మినిట్స్ లోపే చేసేసుకున్నాం. సో చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈరోజు ప్రోగ్రెస్ అయితే. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోగ్రెస్ ఏం చేద్దాము. సో నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం మైనింగ్ అయితే చేద్దాం. సో ఎందుకంటే మైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కదా. సో అందుకనైతే సో చేసుకుందాం మైనింగ్ అయితే. ఆ మైన్ అయిపోతే అంటే ఫర్నెన్స్లో స్మెల్ట్ అయిపోతే చూద్దాం. వామ్మో గాయ్స్ చూసారు ఎంత ప్లెయిన్ ఏరియా అబ్బా. రే గాయ్స్ ఒక్క నిమిషం ఆగండి. సో రెండర్ డిస్టెన్స్ పెంచుకుందాం. వీడియో రెండర్ డిస్టెన్స్. సో ఒక 11, 12, 13 చంక్స్. ఓకే 14 చంక్స్ అయితే పెట్టుకుందాం. అయ్యా గాయ్స్ విలేజ్ అవుట్ పోస్ట్ అబ్బా. అరే సో ఓకే గాయస్, నేను మధ్యలో సో బ్యాక్కి వెళ్ళిపోయాను అబ్బా. మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. సో ఓర నాయన అయ్యా, ఆ రోజు కూడా ఇంతేనయ్యా. సో మన ఫస్ట్ సర్వైవల్ ఎపిసోడ్ చేసినప్పుడు లెట్స్ ప్లే, సో ఆ రోజు కూడా ఇంతే గాయస్. నేను ఆడికి వెళ్ళి వేస్తా స్పాన్ స్లీప్ వేస్తా. ఈ వీటి వల్ల నాకు ఫుల్ ల్యాగ్ అప్ప, చాలే కొంచెం అలా కావలేదు. సో ఎప్పుడు చూసినా నా ఫస్ట్ డే ఇంతేనా. చీ ఏందరా నాయన. ఓకే వీటి దగ్గర నా ఐటమ్స్ ఉన్నాయి. ఓకే అండి, అయితే చనిపోతాయిలేండి. సో ఓకే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పోయాయి అబ్బా. సో ఓకే గాయస్, మధ్యలో ఆగిపోయింది కదా అబ్బా. గాయస్ ఇక్కడ పిలేజర్ అవుట్ పోస్ట్ అబ్బా. సో ఒరే ఒరే ఒరే, కింద అయిపోకండి నాయన నన్ను. ఓకే దీన్ని పికాక్స్ అని చంపాలి ఇంకా. ఒరే నాయన ఏందబ్బా ఇవి నన్ను నా వెంట పట్టి. అరే యార్ నా పికాక్స్, మనం స్వాట్ చేసుకోవడం మర్చిపోయానబ్బా. ఓకే కొన్ని ఇక్కడ ఉన్నాయి, మన ఐటమ్ దొరికి యాక్ దొరికింది. ఇప్పుడు రెండరా మీకు ఉంది యాక్స్ అమ్మా, సింగిల్ హార్ట్. ఓకే 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 ఓకే, అలా నాగండి. ఓకే గాయస్, సో ఏం పర్లేదండి వాడితో మనకి ఎందుకు. సో మన పాటికి మనం వెళ్ళిపోదాం. సో ఓకే మనకి ఈరోజు ఫ్లెష్ గతి. సో ఫ్లెష్ తినేద్దాం. సో ఇంకేం చేయలేమబ్బా. సో మన ఐరన్స్ మెల్ట్ అయిపోయిందా. సో
ఓకే స్మెల్ట్ అయిపోయింది. సో మన ఫస్ట్ డేనే, సో మనమైతే ఐరన్ ఏజ్కి వచ్చేసాం గాయస్. సో ఓకే దీంతో మనం ఒక పికాక్స్ చేసుకున్నాం చాలు. సో పికాక్స్ ఈజ్ ఎనఫ్ గాయస్. సో ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి చాలా అంటే చాలా దొరికిపోయాడా. సో చెప్పాను కదా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం సో చిన్నగానే ఉన్నది ఎపిసోడు. సో ఏమనుకోబాకండి. సో మన లావా ఏమంటారు లావా పూల్ కూడా ఉంది ఇక్కడ. సో వాటర్ ఉంది. సో అన్ని సోర్సెస్ అయితే ఉన్నాయప్ప. సో స్పాన్ అయితే సూపర్ ఉంది. సో అది కొన్ని మన ఏమంటారు విలేజర్ అవుట్ పోస్ట్. సో చూసారు కదా ఈరోజు. సో మనకి లక్ మాలుగు లేదు. సో చూసారు కదా ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప. సో మళ్ళీ మన నెక్స్ట్ లెట్స్ ప్లే ఎపిసోడ్ 2లో కలుస్తాను అందరినీ. సో అంటిల్ దెన్ సీ యూ టాటా అండ్ బై బై గాయ్స్.